పితామహపత్రిజి 17/9/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. అహ్మదాబాద్ సి అరుణా మేడం రచించిన మెసేజ్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. కాళీ 6 నల్లటి నగ్న శరీరాన్ని చూడగానే నాకు ఏ విధమైన శరీర స్పృహ లేదని సాధకుడు తెలుసుకోవాలి. నేను ఆ భావం నుండి విముక్తి పొందాను. నాకు శరీరతత్వం గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే నేను నా శరీరాన్ని కప్పుకోను. నేను సంపూర్ణమైన సామరస్యాన్ని కలిగి ఉన్నాను. అందువల్ల ప్రకృతి నుండి శక్తి సహజ రూపంలోనే నాలోకి ప్రవహిస్తూ ఉంటుంది. నాలో ఉన్నది కేవలం ప్రకృతి స్పృహ మాత్రమే. నా అందం ఉన్నది నా నగ్న దేహపు నలుపులో కాదు. నా అందం ఉన్నది నాలో ఉన్న అంతర్గత సామరస్యంలో. కనుక మీకు కళ్ళు లేదా జ్ఞాననేత్రం లేదా మూడవ కన్ను కావాలి. అప్పుడే నా అందాన్ని చూడగలరు, అర్థం చేసుకోగలరు, జీర్ణం చేసుకోగలరు. అప్పుడే నా నుంచి ఏం కోరాలో మీకు అర్థమవుతుంది. ఇదంతా అందరికీ వెంటనే జరగకపోవచ్చు. మీరు నేను మొదటిసారి ప్రత్యక్షమైన రూపాన్ని మననం చేసుకుంటూ ఉంటే రెండవసారి మూడవసారి కనపడ్డాక అప్పుడు నాలో ఏం చూడాలి, నన్ను ఏమడగాలి అన్నది మీకే తెలుస్తుంది. ఇప్పుడు నా మెడ చుట్టూ ఉన్న పుర్రెల మాల గురించి, నా మాస్టర్ అయిన శివునికి అమరత్వం గురించిన పూర్తి అవగాహన ఉన్నది. ఆయన దానిని పరిపూర్ణ చిహ్నంగా ఉన్నారు. శరీరంలోని అన్ని మూలతత్వాల యొక్క మౌలిక అంశాలను తెలుసుకున్నారు. వాటిని అవసరానికి సమయానికి తగ్గట్టుగా మార్చుకునే విధానం ఆయనకు తెలుసు. కనుక నేను అమరత్వాన్ని పొందాను. మరణం అనేది లేకుండానే నేను ఒక తలం నుండి మరొక తలానికి ప్రయాణించగలను. నాలో ఉన్న సామర్థ్యాలలోని వనరులను మార్చడం ద్వారా నేను దీనిని చేయగలను. ఇదే రకమైన సామర్థ్యాలు మీకు కూడా ఉన్నాయి. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.